అధికారుల సమన్వయంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతోందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ చెప్పారు. ఈ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ బాన్స్వాడ పట్టణంలో శనివారం పర్యటించారు. బాన్స్వాడ పట్టణంలో ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన కోవిడ్ రోగులకు సేవల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపి వారిని ప్రశ్నించి అనవసరంగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడి కూలీలకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతి తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. అధికారుల సమన్వయంతోనే ఇదంతా సాధ్యమయ్యిందని చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి మొదట పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండానే చికిత్స మొదలు పెట్టడంతో మంచి ఫలితం వచ్చిందని వివరించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 450,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 338,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుండి హమాలీలు, టార్పాలిన్ కవర్లను, తూకం వేసే కాంటాలు ఇతర కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 100కి 20 నుంచి 30 కేసులు పాజిటివ్ వచ్చినాయి. ఇప్పుడు అందరి సమన్వయంతో గౌరవ మంత్రివర్యుల సమీక్షా సమావేశం, ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ సమన్వయంతో పనిచేసిన ఈరోజు 100 టెస్టులు చేస్తే 6 నుంచి 8 పాజిటివ్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ట్రీట్మెంట్ సైడ్ కూడా ఒకప్పుడు 90 బెడ్స్ ఉన్న జిల్లా 723 బెడ్స్ మనం సమకూర్చుకున్నాం. మీరు ఈరోజు బాన్స్వాడలో చూస్తున్నారు 100 బెడ్స్ విత్ ఆక్సిజన్ ఫెసిలిటీ. ఇప్పుడే మీరు కళ్ళారా చూశారు, ఆక్సిజన్ ఫెసిలిటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దే ఆర్ ఆల్ వర్కింగ్ అండ్ ఇక్కడ కూడా పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తున్నాం, అందరూ బాగున్నారు. అండ్ దీంట్లో ఆక్సిజన్ది మనం బెడ్స్ పెట్టుకోండి, బెడ్స్ ఎన్హాన్స్ చేసుకున్నాం, ఆక్సిజన్ కూడా తీసుకొచ్చినాం, రెమిడిసివర్ ఇంజెక్షన్ కూడా ఎక్కడెక్కడ కావాలో అది కూడా ఏ ప్రాబ్లం లేకుండా చేసినాం. ఈ విధంగా చేస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినాం. ముఖ్యంగా ఎంటైర్ అన్ని గ్రామాల పరిధిలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, మండల అధికారులు ఈ కన్వర్జెన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు చేయటం జరిగింది. ఈ మధ్యలో మనకు తగ్గటానికి మెయిన్ కారణం ఒకటి, హౌస్ హోల్డ్ సర్వే అంటే అవుట్ రీచ్ సర్వే చేయటం జరిగింది. 100కి 20 నుంచి 30 కేసులు పాజిటివ్ వచ్చినాయి. ఇప్పుడు అందరి సమన్వయంతో గౌరవ మంత్రివర్యుల సమీక్షా సమావేశం, ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ సమన్వయంతో పనిచేసినాం. ఈరోజు 100 టెస్టులు చేస్తే 6 నుంచి 8 పాజిటివ్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ట్రీట్మెంట్ సైడ్ కూడా ఒకప్పుడు 90 బెడ్స్ ఉన్న జిల్లా 723 బెడ్స్ మనం సమకూర్చుకున్నాం. మీరు ఈరోజు బాన్స్వాడలో చూస్తున్నారు 100 బెడ్స్ విత్ ఆక్సిజన్ ఫెసిలిటీ. ఇప్పుడే మీరు కళ్ళారా చూశారు, ఆక్సిజన్ ఫెసిలిటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దే ఆర్ ఆల్ వర్కింగ్ అండ్ ఇక్కడ కూడా పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తున్నాం, అందరూ బాగున్నారు. అండ్ దీంట్లో ఆక్సిజన్ది మనం బెడ్స్ పెట్టుకోండి, బెడ్స్ ఎన్హాన్స్ చేసుకున్నాం, ఆక్సిజన్ కూడా తీసుకొచ్చినాం, రెమిడిసివర్ ఇంజెక్షన్ కూడా ఎక్కడెక్కడ కావాలో అది కూడా ఏ ప్రాబ్లం లేకుండా చేసినాం. ఈ విధంగా చేస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినాం. ముఖ్యంగా ఎంటైర్ అన్ని గ్రామాల పరిధిలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు